ప్రముఖ నటుడు, మతతత్వ రాజకీయాల విమర్శకుడు ప్రకాష్ రాజ్. ఈరోజు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ చూస్తే, ఐదుగురు ఎడిటర్స్ అది, అది నేను ఎక్కడో 2 సార్లు వాటిలో పాల్గొన్నాను. అది ఎలా ఉంటుంది అలా అంటే, అక్కడ అన్ని రకాల వాళ్ళు ప్రశ్నలు వేస్తుంటారు, ప్లస్ ఛానల్ కూడా. వాటి మధ్యలో ప్రకాష్ రాజ్ ప్రదర్శించిన రాజకీయ స్పష్టత, చాలామంది పార్టీల నాయకులకు, పదవిలో ఉన్న వాళ్ళకు ఉన్న దానికంటే ప్రకాష్ రాజ్కు స్పష్టత ఉందని చెప్పి మనకు ఆ ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది. క్లారిటీ క్లారిటీ అంటుంటాం కదా మనం, చాలా అంశాల మీద ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ ప్రశ్నలు కూడా ప్రధానంగా బీజేపీ టార్గెట్గా నడిచినవి, అలాగే బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆయనకున్న స్నేహం, వీటి మీద ఫోకస్ అయ్యి అది న్యాచురలే కదా. ఆ సమయంలో మీరు చూస్తే వరుసగా మత రాజకీయాలకు వ్యతిరేకం కాబట్టే మోదీని తీవ్రంగా విమర్శించారు కాబట్టే, అంటే మోడీకి వ్యతిరేకంగా నిలబడ్డారు కాబట్టి, పథకాలతో పాటు నేను కేసీఆర్తో ఉన్నాను బలపరిచాను అనే మాట ఆయన చెప్పారు. అయితే కేసీఆర్ బీజేపీ పట్ల మెతకగా వైఖరి అనుసరిస్తున్నారు కదా, ఇటీవల సాఫ్ట్గా ఉంటున్నారు కదా అనే ప్రశ్నలతో పాటు ఫైనల్గా రేపు అనివార్య పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కనుక బీఆర్ఎస్ కనుక బీజేపీతో చేరితే మీరు ఏం చేస్తారు, అంటే ఏంటి అనివార్య పరిస్థితులు, వాటిని బట్టి చూడాలి అని మొదట చెప్పారు. తర్వాత నేనైతే మటుకు మోదీతో ఉండను, ఆయన కూడా వెళ్తారు లేదు చూడాలి అని చాలా సూటిగా. ఒకటేమో అనివార్యం ఏమొస్తుంది అంత అవసరం రాదని ఆశే పాపం, రెండోది వెళ్తే కూడా నేనైతే మటుకు వెళ్ళను అని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితి. తను ఈ వైఖరి తీసుకోవడానికి కూడా గౌరీ లంకేష్ హత్య ఇట్లాంటి పరిణామాలు కూడా ఎలా తన అటువైపు నడిపించాయన్న అంశం కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మీద ప్రత్యేకించి ఏమీ తనకేమీ ఆకర్షణో లేకపోతే నమ్మకమో అది ప్రధానం కాదు, కానీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో ఒక మేరకు ఆయన ముందుకొచ్చాడు, ఎదుగుతున్నాడు, ఎమర్జ్ అయ్యాడు అనే మాట కూడా చెప్పడానికి ప్రకాష్ రాజ్ వెనుకాడలేదు. కానీ ఇండియా అనేది ఏర్పడింది కదా ఫోరం వేదిక, ఇండియా వేదిక నుంచి ఎవరు ప్రధానమంత్రి అయితే అభ్యర్థి అయితే మంచిది అని అడిగినప్పుడు ఎవరో ఒకరిని టాస్ వాళ్ళు వేసుకుంటారులే మనమేందుకు, అంటే మమతా బెనర్జీ రాహుల్ గాంధీ కేజ్రీవాల్ అని అడిగినప్పుడు ఎవరో ఒకరు వాళ్ళు చూసుకుంటారు, మనకేం పెద్ద పర్లేదు, ఎటు తిరిగి మత రాజకీయాలు ఉండకూడదు. కానీ అదే సమయంలో బీజేపీ తరఫున ప్రధాని ఎవరుంటే బాగుంటుంది, యోగి లేదా అమిత్ షా లేదా ఇంకొకరు వీళ్ళు ఎవరంటే వాళ్ళని, ఎవరైతే మనకేముంది అంటే ఏ విషయంలో ఇక్కడ ఇండియా విషయంలో ఎవరైనా మంచిదే వాళ్ళు కాకపోతే చాలు, ఇక్కడ ఎవరైనా ఒకటే వాళ్ళందరిది ఒకటే మత రాజకీయం, ఈ స్పష్టత. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీరు ఎవరిని కోరుకుంటారు, అక్కడ ఉన్న ముగ్గురు కూడా బీజేపీకి అనుకూలమే, బీజేపీతో కలిసిన వాళ్ళే కాబట్టి దాని మీద నేను అభిప్రాయం చెప్పను. ఇక్కడ పవన్ కళ్యాణ్ తనకు స్నేహితుడని చెప్తున్నారు, అలాగే తమ ఎలా రాజకీయాలు మాట్లాడుకుంటాము, తను విమర్శించినా కానీ విమర్శను కూడా పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తారు, ఇవన్నీ చెప్తూనే పవన్ కళ్యాణ్ ఏమి తన ముఖ్యమంత్రి ఛాయిస్గా ఏమి చెప్పకపోవడం మనం గమనించాలంటే వీటిలో ఉన్న సున్నితమైన తేడా. అదే సమయంలో వ్యక్తిగతము రాజకీయం మీద తల కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళల్లో ఏంటి అన్నప్పుడు కేసీఆర్ ఆబ్వియస్గా చెప్తూనే కేటీఆర్ అంటున్నారు కదా, అంటే కేటీఆర్ ఓకే భవిష్యత్ కదా, నేను కేటీఆర్లో పరిణతి బాగా ఉంది అని కూడా చెప్తూ హరీష్ రావు కూడా ఆ ముగ్గురికి అర్హత ఉందన్నారు. ఇక్కడ చాలామంది ఈవెన్ నేను మాట్లాడిన అదే కార్యక్రమంలో నేను పాల్గొన్న ఒక మంత్రితో సహా హరీష్ రావు దాని గురించి మాట్లాడడానికి కూడా చాలామంది హెజిటేట్ చేస్తున్న పరిస్థితి, కానీ ఈయన మటుకు ఆయనకు కూడా ఉందని చెప్పడం, అంటే తను అనుకున్నది చెప్పడం సూటిగా దీంట్లో ప్రకాష్ రాజుకి ఏమీ ఇంకా మినహాయింపు లేవని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు అరెస్టు ఆ అంశాల్లో కూడా అంతకుముందు కూడా వేరే ఇంటర్వ్యూలో చెప్పాడు, ఆయన అరెస్టు ఆయన ఒక సీనియర్ నాయకుడు ఆ విధంగా కక్ష సాధింపు ఉండకూడదు అన్నటువంటి కోణం. కానీ అదే సమయంలో తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ మీద ఎందుకు ఆధారపడుతున్నాయి, ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాయి, దీంతో ఆయన డిఫర్ అవుతున్నారు. భవిష్యత్తులో కేసీఆర్ పెట్టుకుంటేనే నేను దాంతో ఉండనని చెప్తున్న ప్రకాష్ రాజు ఇప్పుడు వీళ్ళిద్దరు పెట్టుకుంటాన్ని ఎలా ఆమోదిస్తారు, జగన్ పెట్టుకోలేదు కదా, పెట్టుకోకపోయినా ఆయన కూడా వాళ్ళతోనే ఉన్నాడు కదా,
సో రాజకీయ స్పష్టత ఎప్పుడైనా రాజకీయాల్లో విధానపరంగా ఒక స్పష్టత ఉండాలి. ఆ తర్వాత ఏ దేన్ని వ్యతిరేకిస్తాం, దేన్ని అనుకూలిస్తామని, అది ప్రకాష్ రాజుకు సంపూర్ణంగా ఉందని మనకు అర్థమవుతుంది. తన గురించిన ప్రశ్న కూడా, మిమ్మల్ని రాజ్యసభకు పంపిస్తారని అనుకున్నారు, నాకేం అర్హత ఉంది, నాకంటే ఎంత చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నన్ను పంపించలేదు అనే కొరత నాకేం లేదు, అసలు ఎలా కుదురుతుంది అని, అంటే కొంచెం కూడా సబ్జెక్టివిజం లేకుండా అక్కడ ఒక మళ్ళీ అక్కడ కూడా ఒక ఆబ్జెక్టివ్గా దాన్ని చూడటం, తన గురించి ఇతర వేరేవన్నీ చూడటం వేరు, తన గురించి తను వచ్చినప్పుడు కూడా రకరకాల సమాధానాలు ఇవ్వచ్చు, దాటవేయచ్చు, లేకపోతే కొంచెం ఆకాంక్ష వ్యక్తం చేయొచ్చు, అవేం చేయలేదు. తనని తను ఏముంది, నాకేముంది అని, నాకు ఎందుకు ఇవ్వాలి అనే పద్ధతిలో మాట్లాడటం, ఇలా అనేక అంశాల్లో ఎటు మొగ్గకుండా తగ్గకుండా తను అనుకున్నది నాకు కావాల్సింది మత సామరస్యం. అలాగే మతాల వారీగా వచ్చినప్పుడు కూడా ఏదైతే ఏముంది, అందరికీ హక్కు ఉంది, అన్నింటినీ చేయాలి అన్న పద్ధతిలో కూడా ఆయన మాట్లాడడం కూడా మనం చూస్తాం. అందుకనే ఇక్కడ నాకైతే బాగా నచ్చింది కదా, ఒక్కటే ఇందులో కృష్ణవంశీ, ఆ మూడు సినిమాలు అంతఃపురం, రంగస్థలం, సముద్రం, ఈ మూడు సినిమాల్లో మీకు ఏది నచ్చుతుంది అన్నప్పుడు మూడింటికి వెనుక ఉన్నది కృష్ణవంశీ కదా అన్నారు. కానీ ఒక్క మాట మాత్రం లేదు, మీదే కృష్ణవంశీ ఖడ్గం లాంటి సినిమాలు తీసి అచ్చంగా భాజపా భావజాలాన్నే ప్రదర్శించిన వ్యక్తి. సరే అది సినిమా కాబట్టి, అంతకుముందు పవన్ కళ్యాణ్ అప్పుడే చెప్పాడు కదా ప్రకాష్ రాజ్ సినిమాల్లో ఫ్రెండ్ మాకు అని, ఆ పద్ధతిలోనే ఈయన కృష్ణవంశీ గురించి కూడా చెప్పారు అనుకోవాలి. కానీ అదే సమయంలో తనలో ఉన్న నటుడిని సవాలుగా నిలిచే ఢీకొట్టే పాత్రను తీసుకురావడానికి మటుకు ఆయన పెద్దపీట వేయటాన్ని మనం హర్షించవచ్చు. ఏదేమైనా సరే చాలామంది నటులు ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో కానీ, రజనీకాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురులో ఎవరు కరెక్టు అంటే రజనీకాంత్, చిరంజీవి కరెక్ట్ అని, కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, ముగ్గురులో ఎవరు కరెక్ట్ అంటే రజనీకాంత్, చిరంజీవి కరెక్ట్, ఎందుకంటే రాజకీయాలు వద్దనుకొని దూరం ఉన్నారు అని. అంటే ఇక్కడ సినిమా ఎక్కడ, రాజకీయం ఎక్కడ అనే స్పష్టత కూడా ఆయనకు ఉంది. నిలబడగలిగితే నిలబడాలి, లేకపోతే లేదు అన్నట్టుగా కూడా, అంటే తన పరిమితిని కూడా ఆయన చెప్పడం మనం విన్నాం కదా. సో ఈ క్లారిటీకి మనం అభినందనలు చెప్పక తప్పదు. మోదీ మీద నాకేం వ్యక్తిగతంగా లేదు, కానీ ఆయన విధానాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యంలోనే నేను అంత తీవ్రంగా విమర్శించానని ఆయన చెప్పారు. నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో, మీరు బీఆర్ఎస్కు ప్రచారం చేస్తారా ఇంకోటి అని, నేను ఎందుకు చేస్తాను, అభిప్రాయపరంగా మా నైతికంగా నేను మద్దతు ఇస్తుంటాను, అలాగే కేసీఆర్ కూడా నా నుంచి అటువంటిది ఏమి ఆశిస్తారని నేను అనుకోను, ఆయనకు రాజకీయ స్పష్టత ఆయనకు ఉంటుంది, ఎప్పుడు కూడా నాకు చెప్పలేదు. ఒక ఎమ్మెల్యే ఎవరు ప్రచారం చేయడానికి రమ్మని అడిగితే కూడా డబ్బులు ఇస్తానంటే నేను రానని అతని గేట్ ద్వారం చూపించాను, బయటికి పోమని అని ఆయన చెప్తున్నారు. కాబట్టి కొంతమంది చాలా తేలిగ్గా నటులనో ఇంకోటి అనో బీజేపీని వ్యతిరేకిస్తే చాలు వాళ్ళ మీద ఏదో ముద్రలు వేసేయటం, ఇవి మనం చూస్తుంటాం కదా. వాటికి ఏమాత్రం జంకకుండా ఎందుకు తను ఇలా విధంగా మాట్లాడుతున్నానో స్పష్టంగా చెప్పడం ఒకటి, రాజకీయంగా గీతలు ఎవరి పాత్ర ఏంటి, ఎవరు ఎక్కడి వరకు ఉన్నారు, ఎంతవరకు ఉన్నారు అనేది కూడా క్లియర్గా చెప్పడం, తను ఏది ఆమోదించగలను ఏది ఆమోదించలేనని చెప్పడం. సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులు కూడా ఒక దాటవేత వైఖరి అనుసరిస్తున్నప్పుడు ప్రకాష్ కరత్ ఏమాత్రం సరే ప్రకాష్ రాజు ఏమాత్రం సంకోచించకుండా ఇంత స్పష్టత ఇవ్వడం మటుకు బాగా నచ్చుతుంది అన్నట్టు. ఇప్పుడే ఇంక మళ్ళీ ఇంకోటి ఎందుకు, ప్రకాష్ రాజుదే కాబట్టి ఈ సమయంలోనే ఆయన మా ఎలక్షన్స్ 2 ఏళ్ళు పూర్తయిన సమయాన్ని కూడా ఒక చిన్న లుక్ బ్యాక్ కాగా, అప్పుడు అంత మంచు విష్ణు ఆయన వచ్చినప్పుడు ఇది చేస్తారు అది చేస్తారు ఇవన్నీ చెప్పారు కదా, 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే ఏం జరిగింది, ఎందుకు జరగలేదు, ఇంత ఉపేక్షకు ఎందుకు గురైంది, దీన్ని సమీక్ష చేసుకోవాలి. ముఖ్యంగా అందులో సభ్యులుగా ఉన్నవాళ్ళు గట్టిగా నిలబడి అంశాల మీద మాట్లాడాలి, హక్కులు అవసరాలు వాటి మీద కేంద్రీకరించాలని చెప్తూనే తనైతే మళ్ళీ ఎన్నికల్లో నిలబడే ఛాన్స్, అంటే మా ఎన్నికల్లో ఉండదేమో అన్నట్టుగా చెప్పారని కూడా
నేను వార్తలు చూశాను. అంటే ఆయనకు ఆ అంశంలో కూడా పూర్తి స్పష్టత ఉంది. మా ఎన్నికలు జరిగినప్పుడు ప్రకాష్ రాజు ఒక ర్యాలీ పాయింట్గా మారడం, ఈ బీజేపీ తెలుగుదేశం కూర్చొందిన వాళ్ళు అటువైపు బలపరచడం, ఒక పవన్ కళ్యాణ్ మటుకు చిరంజీవి కుటుంబం కూడా ఇటు ఉంది అని చెప్పినప్పటికీ మెగా ఫ్యామిలీ, చిరంజీవి తర్వాత నేను తటస్థంగానే ఉన్నాను, నేను ఎటు చెప్పలేదని, ఆయన చెప్పలేదు, ఆయన చెప్పారని నాగబాబు చెప్పారు, కాబట్టి ఈయన ఓడిపోయారు అనుకోండి. చివరకు మెజార్టీ కూడా ఎక్కువే వచ్చింది, దాన్ని కూడా ఈ సమయంలోనే అది కూడా రావటం. ఇప్పుడు ప్రకాష్ రాజు యాక్టివ్ ప్రొఫైల్, రెండోది సెక్యులర్ క్రెడెన్షియల్స్, వాటి పట్ల కమిట్మెంట్ అనేది మటుకు ఈ ఇంటర్వ్యూస్లో ఆయన చెప్పిన తీరు, అస్థిరత్వం, అలాగే ప్రశ్నలను కూడా డీల్ చేసిన తీరు, ఇవన్నీ చూశాక ఎవరైనా తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. అభిప్రాయం నచ్చడం నచ్చకపోవడం వాళ్ళ వాళ్ళ ఇష్టం, అలాంటి నచ్చొచ్చు కూడా.